హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆలో టీవీ. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమి చవిచూడటం, 2024 వరకు చంద్రబాబును వృద్ధాప్యం వెంటాడటం, ఇక తన వారసుడు అయిన లోకేష్ బాబు కనీసం ఎమ్మెల్యేగా గెలవకపోవడంతో చంద్రబాబు కొత్త ఎత్తు గడలో భాగంగా జగన్ ని ఫాలో అవుతున్నారు. టీడీపీకి అనాదిగా బీసీలు ఓటు బ్యాంక్గా ఉండేవారు, కానీ ఈ దఫా బీసీలంతా వైసీపీకే పట్టం కట్టారు. అందుకే రెడ్డి రాజ్యంలో కూడా జగన్ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు మంత్రి పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు అదే బీసీ మంత్రాన్ని చంద్రబాబు మరోసారి విసురుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో బీసీ అయిన ఎల్ రమణకు చంద్రబాబు తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇక ఏపీలో కూడా బీసీ అయిన యువకుడు రామ్మోహన్ నాయుడుకు ఇస్తున్నాడు. ఇక కుమారుడు లోకేష్ ఓడిపోవడం, పైగా నాయకత్వలేమి సమస్యల నేపథ్యంలోనే బాబు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో ఓడిపోవడంతో ఇప్పుడు ఆ పదవిలో ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడిని ఎంపిక చేస్తున్నారు బాబు. తనకు నమ్మిన బంటుగా టీడీపీలో చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే కింజరాపు ఫ్యామిలీకి చంద్రబాబు ఈ దఫా చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే అచ్చెన్నాయుడు డిప్యూటీ శాసనసభాపక్ష నేతగా అసెంబ్లీలో ప్రకటించిన బాబు ఇప్పుడు అచ్చెన్నాయుడు అన్న కొడుకు ఎర్రన్నాయుడు కుమారుడు అయిన యువ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే పార్లమెంట్లో టీడీపీ పక్ష బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఇలా ఒకే కుటుంబానికి శాసనసభాపక్ష ఉపనేత పదవి, అధ్యక్ష పదవిని బాబు కట్టబెడుతూ ఉండడం విశేషంగా మారింది.